ఈరోజు ద్వితీయోపదేశ కాండం ఈ బైబిల్ అవగాహన కార్యక్రమంలో కృత నిబంధనలో ఉన్న పుస్తకాలు మనం ముగించుకున్నాం పాత నిబంధనకు వచ్చాం పాత నిబంధనలో కూడా హిబ్రూలో తోరాగా తెలుగులో ధర్మశాస్త్రంగా పిలువబడిన ఐదు గ్రంథాలలో ఐదవ గ్రంథం తోరాలో చివరి పుస్తకం లేదా ధర్మశాస్త్రములో ఆఖరి పుస్తకం అదే ద్వితీయోపదేశ కాండం ప్రిలరా ఈ పుస్తకాల గురించినటువంటి పరిచయం ఎందుకు అనే దానికి సమాధానం ప్రతి ఎపిసోడ్లో కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను పుస్తకాల గురించినటువంటి అవగాహన లేకపోతే ఆ పుస్తకాల వెనకాలన్న ఉద్దేశం మనకు తెలియకపోతే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది అర్థం చేసుకోవడానికి చాలా కష్టపడవలసి వస్తుంది అందుకే ప్రతి పుస్తకం యొక్క నేపథ్యాన్ని ప్రతి పుస్తకం యొక్క ఉద్దేశాన్ని మీ ముందు పెట్టడం వలన దానిని మీరు తెలుసుకోగలిగితే మీరిక ఆ పుస్తకం లోపలికి వెళ్ళి మీరు చదువుతున్నప్పుడు ప్రతి విషయం కూడా చాలా తేటగా మీకు అర్థమవుతుంది అందుకే ఈ కార్యక్రమం ప్రారంభించాం ప్రతి పుస్తకాన గురించిన పరిచయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఈరోజు ద్వితీయోపదేశ కాండంలో మొదటి భాగాన్ని మనం విందాం ఈ ద్వితీయోపదేశ కాండం ముందుగా ఈ గ్రంథానికి పేరు ఎలా వచ్చింది అన్నిటికీ ఎలా అయితే మనం మాట్లాడుకుంటూ వస్తున్నామో ఆది కాండం గురించి మొదలుకుంటే నిర్గమ లేవి సంఖ్య వరకు ఈ ద్వితీయోపదేశ కాండాన్ని గురించి నా పరిచయంలో కూడా ముందుగా ఈ ద్వితీయోపదేశ కాండము అనే ఈ పేరు ఎలా వచ్చింది యాక్చువల్గా ఇది వ్రాయబడినటువంటి హిబ్రూ ఈ లేఖనాలన్నీ కూడా హిబ్రూ భాషలో కదా వ్రాయబడ్డాయి ప్రారంభంలో మరి హిబ్రూలో వ్రాయబడినప్పుడు దీన్ని ఏమని వ్రాశారు హిబ్రూలో దీన్ని ఏమని పిలిచేవారు అని హిబ్రూ మాట మనం చూడగలిగితే మీకు స్క్రీన్ మీద చూపిస్తారు హద్దే బరిమ్ అని హిబ్రూలో పిలిచేవారు ఆ హిబ్రూలో దీన్ని హద్దే బరిమ్ అది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నారు చూడండి అనగా ఈ హద్దే బరిమ్ ఈ మాట అంతేకాకుండా దీనిని ఇంకొక పదంతో కూడా ఆ రోజున్నటువంటి యూదులు పిలిచేవారు అని ఆ చరిత్ర చెప్తుంది అదే మిష్నే హత్తో రాహ్ మిష్నే హత్తో రాహ్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు అంటే హద్దే భరిం అలానే మిష్నే హత్తో రాహ్ అని కూడా దీనిని పిలిచేవారు దీనికి తెలుగులో దీన్ని తెలుగులో యాజ్ డీజ్గా దాన్ని అలా అనువాదం చేసినప్పుడు ధర్మశాస్త్రమును తిరిగి బోధించుట అనే అర్థం ఈ హద్దే భరిమ లేదా ఈ హస్ని ఏమన్నారు దాన్ని మిష్నే హత్తో రాహ్ దీనికి ఈ మిష్నే హత్తో రాహ్ దీనికి అర్థం తెలుగులో ధర్మశాస్త్రమును తిరిగి బోధించుట ఓకే ఇది హిబ్రూలో ఉన్నటువంటి పేరు ఇక క్రీస్తుకు పూర్వం 3వ శతాబ్దంలో గ్రీకులోకి అనువాదం చేశారు ఈ హిబ్రూ లేఖనాలన్నిటినీ అని కూడా మనం మాట్లాడుకుంటున్నాం దాన్ని సెప్టువజెంట్ అన్నారు సెప్టువజెంట్ అని పిలిచారు మరి సెప్టువజెంట్లో గ్రీకు సెప్టువజెంట్లో దీన్ని ఏమని పిలిచేవారు అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నా చూడండి డ్యూ టెరోనోమియల్ చౌటో అని పిలిచేవారు చూసారా డ్యూ టెరోనోమియల్ చౌటో అని గ్రీకు సెప్టువజెంట్లో పిలిచేవారు అంటే దీనికి తెలుగులో అర్థం ఏంటంటే ద్వితీయ ధర్మశాస్త్రము అంటే డూ టెరోనోమియల్ చౌటో అంటే ద్వితీయ ధర్మశాస్త్రము అని అర్థం ద్వితీయ అని అనగానే మళ్ళీ ఏదో ముందున్నటువంటి దానికి వేరుగా ఇచ్చాడనేటువంటి ఉద్దేశం కాదు
ముందు ఇచ్చినటువంటివి ఏవైతే ఉన్నవో ముందు నిర్గమకాండములోను లేవియాకాండములోను చెప్పిన అలానే సంఖ్యాకాండములోను చెప్పిన ప్రస్తావించిన సంగతులు ఏవైతే ఉన్నవో వాటిని తిరిగి రెండవ మారు చెప్పటం వలన అంటే ఆ మూడింటిని కూడా సంక్షిప్తం చేసి ఈ ద్వితీయోపదేశ కాండములో చెప్పటం ఓకేనా అందుకే దీనిని ద్వితీయ అనేటప్పటికి అంటే ఇది రెండవదా అనేటువంటి భావన మరల మీలో రావడానికి వీల్లేదు అందుకే ఎందుకు మన తెలుగులోనికి వచ్చేటప్పటికి చాలా చక్కగా అనువాదం చేశారు ఓకేనా ఈ జూ ఏమన్నారు టెరోనోమియల్ చౌటో అనేటువంటి ఈ గ్రీకు నుంచి దీన్ని ఇంగ్లీష్ లోనికి అనువాదం చేసినప్పుడు జుటరానమీ అన్నారు చూడండి అక్కడ మీకు ఇంగ్లీష్ లో దీన్ని జుటరానమీ అని ఇంగ్లీష్ బైబిల్లో వాళ్ళు అనువాదం చేసుకున్నారు ఇక సరిగ్గా మన తెలుగులోకి వచ్చేసరికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ మన తెలుగులో కనబడుతుంది అదే ద్వితీయోపదేశ కాండము ఓకేనా ద్వితీయోపదేశ కాండము అంటే రెండవ మారు ఉపదేశించిన పుస్తకం రెండవ మారు ఉపదేశం రెండవ మారు ఉపదేశించినటువంటి ఒక పుస్తకముగా ద్వితీయోపదేశ కాండం మనకు కనబడుతుంది